రాష్ట్రంలో ఉన్న అవినీతిని చూస్తే ఎంత భయంకరంగా ఉంది మన రాష్ట్రంలో ఉన్న అవినీతో ప్రతి ఒక్కరము చూస్తున్నాం కేసీఆర్ గారేమో కాళేశ్వరం ప్రాజెక్టులు చెప్పి మిగతా ప్రాజెక్టులు చెప్పి కాంట్రాక్ట్ల ద్వారా లక్షల కోట్లు మింగేస్తే ఆయన బిడ్డేమో లిక్కర్ స్కామ్ అని ప్యాకెట్ స్కామ్ అని వాలు వేల కోట్లు మింగుతే ఇక కేటీఆర్ గారేమో రియల్ ఎస్టేట్ అని ప్రతి ప్రాజెక్టులో వాటాలు తీసుకొని ఎంత ల్యాండ్ బ్యాంకు వాళ్ళకుందో ఈ కుటుంబానికి ఉన్న ల్యాండ్ బ్యాంకు ఈ కుటుంబానికి ఉన్న ఆస్తులు అసలు బినామీల పేరు మీద అయితేనేమి అసలు లక్షల కోట్లు సంపాదించారు ఈరోజు కేసీఆర్ గారి కుటుంబం మొత్తం రిచెస్ట్ ఫ్యామిలీ రిచెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ బిగ్గెస్ట్ స్కామ్ మన కంట్రీలో జరిగింది వీళ్ళు రిచెస్ట్ పీపుల్గా తయారయ్యారు అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే బంగారు తునక రాష్ట్రమన్న కేసీఆర్ గారి మాటల్లోనే చెప్పిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈరోజు రాష్ట్రాన్ని ఏమో 4 లక్షల అప్పులకు కుప్పగా చేశారు ఆ కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడింది బ్రహ్మాండంగా ఇష్టం వచ్చిన స్కాములు ఇష్టం వచ్చిన అవినీతి పనులు చేశారు కాంట్రాక్ట్లు అయితేనేమి రియల్ ఎస్టేట్ అయితేనేమి లిక్కర్ అయితేనేమి ఒక్కటి ఇది వదలలేదు అనుకుండా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ హస్తం ఉంది ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడ వీలైతే అక్కడ దోచుకోవడమే పనిగా పెట్టుకొని ఈరోజు దోచుకున్నారు మేము సవాలు చేస్తున్నాం వీళ్ళను వాళ్ళను రేడ్లు చేయడం కాదు అసలు కేసీఆర్ గారు ఉన్న ఇండ్లు ప్రగతి భవన్ రేడ్ చేస్తే కేసీఆర్ గారి బిడ్డ కేసీఆర్ గారి కొడుకు ఉన్న ఇళ్లను రేడ్ చేస్తే వేల కోట్లు దొరుకుతాయి దయచేసి ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి వాళ్ళ మీద రేడ్లు చేయాలి అని కూడా మేము కోరుతున్నాం ఇకపోతే ఈ విషయాలన్నిటిని కేసీఆర్ అవినీతి అయితేనేమి కేసీఆర్ గారు నిలబెట్టుకొని హామీలైతేనేమి కేసీఆర్ గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారనేతేనేమి ఇవన్నీ మేము పాదయాత్రలో వివరించడం జరిగింది 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశాం గొడ్డులాగా పనిచేశాం ఈ పాదయాత్రని ఒక యజ్ఞంలాగా చేశాం తీరా చూస్తే ఈ పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారో కేసీఆర్ గారి పార్టీ మనము కల్లారా చూడడం జరిగింది ఇకపోతే ఆ పేపరియమ్మ ఫస్ట్ ఇకపోతే ఈ పాదయాత్ర ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ పాదయాత్రని ఎలాగైనా అడ్డుకోవాలి అని వాళ్ళు ఇదివరకే డిసైడ్ అయ్యారు అడ్డుకునే ప్రయత్నంలోనే అరెస్టులు చేశారు ఇక మేము అన్ని అధిగమించి రేపటి నుంచి పాదయాత్ర చేస్తామని చెప్తే నిన్నటి నుంచి మీరందరూ చూస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా బెదిరిస్తున్నారో మళ్ళీ పాదయాత్రకు మీరు ఎలా వెళ్తారు అన్న విధంగా మీరు కాలు అడుగు పెట్టండి బయట పెట్టండి చూస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వని వాళ్ళు ఒకటేసారి ఇంతమంది ఒకేసారి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత రియాక్షన్ వస్తుంది అంటే మేము పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం వాళ్ళు మళ్ళీ దాడులు చేయబోతున్నారు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్లు అన్నీ పెట్టారు మమ్మల్ని బెదిరించడానికే ఈ ప్రెస్ మీట్లు పెట్టారు కదా అని అడుగుతున్నాం వీళ్ళు చేసిన కమెంట్లు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన కమెంట్లు కొన్ని మీకు చదువుతా ఈయన బాల్కా సుమన్ అనేవాడు ఈయన ప్రభుత్వ విప్పట ఈయన నోట్లో నుంచి వచ్చిన మాటలు చూడండి నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం తలుచుకుంటే లోటస్ పాండ్ దాటనివ్వం షర్మిలకు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు రేపటి రోజు ఏమైనా జరగవచ్చు ఇంకా సునీత ఆట ఆలేరు ఎమ్మెల్యే ఇక కవిత ఆట ఈమె ఎంపీ ఇప్పటి వరకు నీ పాదయాత్రను సహించాం ఇక సహించేది లేదు నీ ఆటలు సాగవు ఏమైనా జరిగితే మా పార్టీకి సంబంధం లేదు మాకు బలి తీసుకోవడం తెలుసు మీ క్యాడరు మా క్యాడర్ను మీరు ఆపలేరు మీ ఇష్టం అసలు షర్మిలకు తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసా ఉద్యమకారులందరినీ తరిమేసి ఇప్పుడున్న స్వార్థపరులంతా నాయకులు క్యాడర్ అంతా గూండాలాగానే తయారయ్యారు వీళ్ళు తాలిబాన్లు కాదా అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూడండి నల్లిలాగా నలిపేస్తాము నువ్వు కాలు బయటికి ఎలా పెడతావో చూస్తాము మేము బలి తీసుకుంటాము ఇలాంటి మాటలు తాలిబాన్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఈ తాలిబాన్ల మాటలు కాదా ఇవి తాలిబాన్ల మాటలే వీళ్ళు తాలిబాన్లే కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే
నాకు కదా తెలిసింది తెలంగాణ ప్రజల కష్టాలు పాదయాత్ర చేసింది మేము కదా మీరు కనీసం ఒక అడుగు బయట పెట్టిండ్రా కనీసం మీ నియోజకవర్గాల్లో ఒక గ్రామానికైనా పోయి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయైనా చూసారా కనీసం మంచినీళ్లు వస్తున్నాయో లేదా చూసారా డబ్బులు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఏమిటి అని టిఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం వీళ్ళా మాట్లాడేది నేను ఏమి చేశాను అని మీరేం చేశారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు కనీసం మంచినీటికి కూడా దిక్కు లేకుండా ఉన్నారే స్కూళ్ళల్లో మీరు బిడ్డలకు ఏ ఫుడ్ పెడుతున్నారో చూస్తున్నారు కదా జనాలు కనీసం చిన్న బిడ్డలు కూడా మీరు ఫుడ్ సరిగ్గా పెట్టలేకపోతే మీకు ఎందుకున్నట్టు అధికారము డబుల్ సంపాదించుకోవడానికి కాకపోతే దేనికి వాడుకున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకుల అధికారాన్ని ఈ రోజు వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నది ఇక పైగా నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానట నేను ఏ బూతులు తిట్టానట మళ్ళీ అడుగుతున్నా రెచ్చగొట్టడం అంటే ఏమిటి మీ అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా మీరు భూ కబ్జాలు చేశారు కదా అని నేను మాట్లాడితే అది రెచ్చగొట్టడం అవుతుందా అది పర్సనల్ గా మాట్లాడనట్టు అవుతుందా ఎలా అవుతుంది అని అడుగుతున్నాం అసలు ఏమీ లేని వాళ్ళు వందల కోట్లు ఎలా సంపాదించుకున్నారో మీరు నిజంగానే అవినీతి చేయకపోతే ఎలా సంపాదించుకున్నారో మీరు ప్రజలకు చెప్తే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా ప్రజలు కూడా సంపాదించుకుంటే మీ నియోజకవర్గాలలో వాళ్ళు బాగుపడితే మీకే మంచి పేరు వస్తుంది కదా పోని అదైనా చేస్తున్నారా మీరు ఎలా డబ్బులు సంపాదించారో అనే చెప్తున్నారా మీరు ఆ చెప్పే దమ్ము లేదు కనీసం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే దమ్ము లేదు తీరా చూస్తే నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంట నేను అన్న ఏకైక మాట చెప్పుతో కొడతాము అన్న మాట ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నం అది కూడా మరదలు అని నన్నంటే ఎవడ్రా నీకు మరదలు అని నేను రిటార్ట్ అయ్యి ఇంకొకసారి అలా మాట్లాడితే చెప్పుతో కొడతామని అన్నం ఏం తప్పు మాట్లాడాము అని అడుగుతున్నాం ఆ నికృష్ట మంత్రి నన్న అంత మాట అంటే తప్పు లేదు కానీ నేను మాత్రం చెప్పుతో కొడతాను అంటే తప్ప ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అసలు ఇంతమంది ఉన్నారు కదా మీ తల్లినో చెల్లినో ఇంత మాట అంటే ఎవరైనా ఊరుకుంటారా ఎలా కనిపిస్తున్నామండి ఒక మహిళననే కదా మాట్లాడుతున్నారు సిగ్గుండే మాట్లాడుతున్నారా నోరుందని ఏది పడితే అది మాట్లాడతారా ఇక పైగా నేను మాట్లాడని అభాండాలు నా మీద వేస్తున్నారే మీరు అసలు ఈరోజు అవసరం లేని టాపిక్ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమిటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్నారే అసలు కేటీఆర్ గారి భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కేటీఆర్ గారి భార్య ఆంధ్ర ఆవిడ కదా ఇప్పుడు ఆవిడ అక్కడ ఆవిడ ఇక్కడ ఆవిడ ఎక్కడ ఆవిడ ఎక్కడ బతుకుతుంది ఎక్కడుందామె బతుకు ఏం మాట్లాడుతున్నారండి మీ వీపు మీకు కనిపించదా మేము చెప్తున్నామా మీకు విడాకులు తీసుకోండి అని మేము చెప్తున్నామా మీకు మీ లెక్కన మీరు మాటలే మాటల ప్రకారము మీ నాయకుడే విడాకులు తీసుకోవాలి ఎక్కడి నుంచో పెళ్లి చేసుకున్నాడు తీసుకొచ్చాడు భార్యను చేసుకున్నాడు ఇక్కడ ఉంది ఇక్కడ బతుకుతుంది ఆమె ఆమెను మీరు గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలి కదా అంటే మీకో న్యాయం పక్కనోడికో న్యాయమా మీరు చేస్తే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారమా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు ఎందుకంటారు ఆడపిల్ల అని ఎందుకంటే ఇంకొక స్థానానికి చెందబోయే పిల్ల కాబట్టి అని మీరందరూ ఉన్నారు పెళ్లి చేసుకుంటారు మా ఆవిడ అంటారు మీ ఆవిడ ఎందుకంటారు మీ ఆవిడ కాబట్టి కదా మీ ఆవిడ అంటారు మీకు సొంతమని కదా మీరు అంటారు ఏం మాట్లాడుతున్నారండి ఒక ఆడది అసలు తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్ళి అన్న పదం కోసం పెళ్ళి అన్న ఇన్స్టిట్యూషన్ కాపాడటం కోసం తనను తాను త్యాగం చేసుకొని ఒక ప్రాంతానికి కట్టుబడితే ఒక కుటుంబానికి కట్టుబడితే ఒక ప్రజలకు కట్టుబడితే మీకు అది కనిపించడం లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఏది పడితే అది మాట్లాడతారా నేను ఇక్కడ పెరిగాను నేను ఇక్కడే చదువుకున్నాను అబిడ్స్లో స్కూలుకు పోయాను మేదీపట్నంలో కాలేజీకి పోయాను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడ కొడుకును కన్నాను ఇక్కడ బిడ్డను కన్నాను నా బతుకు ఇక్కడే నా గతం ఇక్కడే నా భవిష్యత్ ఇక్కడే ఈ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు నా బాధ్యత కూడా